గడిచిన 2-3 రోజుల నుండి సోషల్ వెబ్ మీడియాలో అక్కినేని నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉందని వార్తలు వచ్చాయి. మన్మధుడు 2 సినిమా కోసం నాగార్జున బాగా కసరత్తులు చేశాడు. ఉన్నంతలో కాస్త యంగా కనిపించేందుకు కఠిన ఆహార నియమాలు పాటించాడు. ఎక్సైజ్ మోతాదు కూడా పెంచాడు. ఆ సమయంలో ఆయన చేతికి దెబ్బ కూడా తగిలింది. ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయనేది తాజా పుకారు. తీవ్రమైన వెన్నునొప్పితో పాటు కొన్ని కేళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ప్రేక్షకులతో పాటు అభిమానులు దీన్నే నిజమని భావించే ప్రమాదం ఉండడంతో తన వ్యక్తులతో నాగార్జున స్వయంగా ఈ మెసేజ్ను ఫ్యాన్ గ్రూప్లో షేర్ చేయించాడు. తనకు జ్వరం తప్ప మరే సమస్య లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నాగార్జున హైదరాబాద్లోనే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. పెద్ద కొడుకు నాగచైతన్య భార్య సమంత్తో కలిసి స్పెయిన్ టూర్లో ఉన్నాడు. చిన్న కొడుకు అఖిల్ మాత్రం హైదరాబాద్లోనే ఉన్నాడు. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లలో నాగార్జున ఉత్సాహంగానే కనిపించారు. అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగలేదు. నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో బిగ్ బాస్ షో కూడా హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వినిపించాయి. తనపై ఇలాంటి వార్తలు రావడంతో నాగార్జున తన సన్నిహితుల ద్వారా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడని సమాచారం. ఈ సందేశం ప్రకారం నాగార్జున ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నమాట వాస్తవమే. ఈ ఫీవర్ ఫ్యాన్స్ కంగారు పడేంత ఫీవర్ కాదు. నాగార్జునకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాగార్జున ఆరోగ్యం గురించి అనవసరమైన రూమర్లను క్రియేట్ చేయవద్దని సందేశం యొక్క సారాంశం. అక్కినేని నాగార్జున ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్కు ఈ వార్త బయటకు రావడం వలన ఇక ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నాడు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మధుడు 2 సినిమా విడుదలైంది. నాగార్జున కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన మన్మధుడు సినిమా పేరుతో రావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నామమాత్రపు వసూళ్లు మాత్రమే వచ్చాయి. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజ్ సినిమాలో నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గడిచిన 2-3 రోజుల నుండి సోషల్ వెబ్ మీడియాలో అక్కినేని నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉందని వార్తలు వచ్చాయి. మన్మధుడు 2 సినిమా కోసం నాగార్జున బాగా కసరత్తులు చేశాడు. ఉన్నంతలో కాస్త యంగా కనిపించేందుకు కఠిన ఆహార నియమాలు పాటించాడు. ఎక్సైజ్ మోతాదు కూడా పెంచాడు. ఆ సమయంలో ఆయన చేతికి దెబ్బ కూడా తగిలింది. ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయనేది తాజా పుకారు. తీవ్రమైన వెన్నునొప్పితో పాటు కొన్ని కేళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ప్రేక్షకులతో పాటు అభిమానులు దీన్నే నిజమని భావించే ప్రమాదం ఉండడంతో తన వ్యక్తులతో నాగార్జున స్వయంగా ఈ మెసేజ్ను ఫ్యాన్ గ్రూప్లో షేర్ చేయించాడు. తనకు జ్వరం తప్ప మరే సమస్య లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నాగార్జున హైదరాబాద్లోనే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. పెద్ద కొడుకు నాగచైతన్య భార్య సమంత్తో కలిసి స్పెయిన్ టూర్లో ఉన్నాడు. చిన్న కొడుకు అఖిల్ మాత్రం హైదరాబాద్లోనే ఉన్నాడు. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లలో నాగార్జున ఉత్సాహంగానే కనిపించారు. అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగలేదు. నాగార్జునకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో బిగ్ బాస్ షో కూడా హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వినిపించాయి. తనపై ఇలాంటి వార్తలు రావడంతో నాగార్జున తన సన్నిహితుల ద్వారా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడని సమాచారం. ఈ సందేశం ప్రకారం నాగార్జున ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నమాట వాస్తవమే. ఈ ఫీవర్ ఫ్యాన్స్ కంగారు పడేంత ఫీవర్ కాదు. నాగార్జునకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాగార్జున ఆరోగ్యం గురించి అనవసరమైన రూమర్లను క్రియేట్ చేయవద్దని సందేశం యొక్క సారాంశం. అక్కినేని నాగార్జున ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్కు ఈ వార్త బయటకు రావడం వలన ఇక ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నాడు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మధుడు 2 సినిమా విడుదలైంది. నాగార్జున కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన మన్మధుడు సినిమా పేరుతో రావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నామమాత్రపు వసూళ్లు మాత్రమే వచ్చాయి. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజ్ సినిమాలో నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.